हेलो हाय वेलकम बैक टू माय चैनल कुश्विता टॉक्स। सो ई रोज वीडियो एमंटे मेमु कोंचम साइट लो कोंचम पोलाले वेसामन्नमाट। पोलम अंटे सारी साइट लो कोंचम टमाटा चेट्लु अट्लाने मिरपकाय चेट्लु वंकाय चेट्लु इट्ला अट्लाने मल्ली कूराकु कोंचम वेसामन्नमाट। అది ఎట్లా ఉంది ఏంటిది అనేది నేను వీడియోలో ఇవాళ మీకు నేను షూట్ చేసి చూపించబోతున్నాను। లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। సో తినైతే మీకు ఐడియా ఉంటుంది। నా డాటర్ కుష్విత చూడు నాన్నా ఇట్ చూడు హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్। సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। మాట్లాడకూడదు నాన్నా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నాన్న ఇక్కడ ఇక్కడ చూడండి గొర్రెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ। నాన్న కొంచెము ఇక్కడ ముళ్ళన్నీ వేసి ఇటుకరాళ్ళు అంతా వేసి కొంచెం పెట్టాడన్నమాట నీటిగా అంటే మనుషులు ఎవరు దూరకుండా। ఆ లాస్ట్ కనిపిస్తాంది కదా మీకు ఇక్కడి నుంచి ఆ లాస్ట్ అంటే ఇంకొంచెం ముందుగానే పెట్టుంటే టమాటాలు బాగా రేట్లు పోయేది। ఒక క్రేటు 3000 2000 పోతుందంట। ఎంత బాగుంది చూడండి టమాటా చెట్లు ఇంకొక 10-15 డేస్లో పోతే కనుక ఇంకా పూత పూస్తుందన్నమాట అంటే పూలు వస్తాయి తర్వాత మనకి టమాటాలు ఖచ్చితంగా వస్తాయి। ఇవి వచ్చే లోపల మనకి రేటు పోతాయో లేదో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే ఏమీ కాయలేం లేవు చెట్లు అయితే బాగున్నాయి। ఇక్కడ మాత్రం టమాటా చెట్లు మాత్రం పెట్టినారు నాన్న అండ్ ఇంకొక చోట వచ్చేసి మిరప చెట్లు వంకాయ చెట్లు అట్లనే ఇంకా ఏమేమో పెట్టినారు। అట్లనే వెనకాల అక్కడ కూరాకు చెట్లు కూడా కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తుందో లేదో అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఎండ్లో నేను అక్కడ మీకు కొద్దిగా అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి। ఇక్కడ వచ్చేసి మనకి టమోటా చెట్లు అక్కడ ఉన్నాయి కదా సారీ అవి పొడవుగా కనిపిస్తున్నాయా మీకు అక్కడ పొడవుగా ఉండేవి వచ్చేసి బెండకాయ చెట్లు ఆ లాస్ట్ చివర్ని వచ్చేసి వంకాయ చెట్లు అన్నమాట ముందర వచ్చేసి మిరపకాయ చెట్లు। బట్ ఈ మిరపకాయలు నేను స్టార్టింగ్లో చాలా అసలు కారం ఉండదు అనుకున్నా కానీ చాలా కారం ఉన్నాయి చాలా బాగు కూడా ఉన్నాయి కారం బాగుంది మిరపకాయలు నాకు తెలిసి కారం ఉంటేనే ఏ కూర అయినా టేస్ట్ ఉంటుంది అని నా ఒపీనియన్. ఇక్కడైతే ఇట్లున్నాయి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇక్కడ నాకు దారి లేదు కొద్దిగా దారి చూసుకొని వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసి టమోటా చెట్లు అన్నమాట బెండకాయ చెట్లు అమ్మ నువ్వు నిల్చుకుంటావా ఈడా దిగు వద్దులే ఇక్కడ టమోటా చెట్లు చూడండి టమోటాలు కాస్తాయి కానీ వర్షానికి సరిగా మందు కొట్టలేకపోయాం ఏం పెట్టుకోలేదు బట్ కానీ ఏదో మా ఇంట్లో జరుగుతుంది కూరలకైతే. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ కాయలు నాకైతే నేమ్ ఐడియా లేదు బీన్స్ సారీ బీన్స్ ఇవి బీన్స్ చెట్లు బీన్స్ కూడా బాగా కాస్తున్నాయి ఇటు చూడండి బీన్స్ ఎంత బాగా కాస్తున్నాయో చూడండి ఎన్ని బీన్స్లు కాస్తున్నాయో అండ్ అట్లా వచ్చేసి ఇవి మిరప చెట్లు అన్నమాట మిరపకాయలు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇవి మామూలువి ఉన్నానా ఇది సన్న మిరపకాయలు మళ్ళా ఇది వచ్చేసి బుడ్డ మిరపకాయలు అంటారు ఇది ఇంకా కారం ఉంటుంది భలే ఈ బుడ్డ మిరపకాయలోనే రెండు రకాలు ఉన్నాయి ఇది ఒక రకము ఇది పొడవు రకం అన్నమాట చూడండి అసలు మిరపకాయలు చాలా బాగా కాస్తున్నాయి ఇంత చెట్టు ఉంది కదా ఈ చెట్టులో చూడండి ఎన్ని మిరపకాయలు కాస్తున్నాయో చెట్టు చిన్నది మిరపకాయలు చూడండి ఎన్ని కాస్తున్నాయో ఉన్నానా ఈ మిరపకాయలు భలే కాస్తున్నాయి ఇది వచ్చేసి బెండకాయల చెట్లు
అసలు మిరపకాయ చెట్లు అంటే అందరూ దిష్టి పెడేస్తున్నారు ఎంత బాగా కాస్తాయి అని. ఇక్కడ వరకు అక్కడ వరకు ఇవి ఉత్త మిరపకాయ చెట్లే అన్నమాట. చెట్టు చిన్నదైనా కూడా మిరపకాయలు మాత్రం బాగా కాస్తున్నాయి. మిరపకాయలు బాగా కాస్తున్నాయి అంటే బాగా కాస్తున్నాయి అన్నమాట. ఇది వంకాయ చెట్లు అన్నమాట. ఈరోజు నాన్న వంకాయ చెట్లు కోసేసినాడు. దీంట్లో వచ్చేసి మనకి కూరాకు చెట్లు ఉన్నాయి అక్కడక్కడ, ఇంకా బీన్స్వి అక్కడక్కడ. బీన్స్ అయితే చూడండి ఏం కాస్తున్నాయో. బీన్స్ మాత్రం ఫస్ట్ క్లాస్గా కాస్తున్నాయి. ఇది బీన్సే, ఇది బీన్స్ చెట్టే. ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవన్నీ ఇంకా బెండకాయ చెట్లు అన్నమాట. ఇంకా మీకు నేను రిమైనింగ్ వంకాయ చెట్లు చూపించాల. వంకాయలు బాగా కాస్తున్నాయి కానీ నూనె వంకాయ కూర చేస్తే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఏమంటే ఇందులో మనకి నాన్న మందు కొట్టలేదు, మందు కొట్టని దానివల్ల కొద్దిగా పురుగు పడిపోతుంది. ఈరోజు కోసేసినారనమాట మిరపకాయ చెట్లు, వంకాయలు కనిపించలేదు. ఇక్కడ చూడండి ఎట్లనో లక్కీగా ఒక్క వంకాయ కనిపించింది. నాన్న ఆల్మోస్ట్ కోసేసినాడు ఈరోజు, ఏదైనా కూరకు అవుతుంది అని చెప్పి. ఇట్లున్నాయి. వంకాయ చెట్లు ఇది అండి మా తోట యొక్క వీడియో. ఇంకా నేను మీకు కూరాకు చెట్లు కానీ చూపించాలి. ఈ కూరాకు చెట్లు చూపిస్తాను. మిరపకాయలు మాత్రం గై ఫ్రెండ్స్ చాలా చాలా బాగా కాస్తున్నాయి. చెట్టు చిన్నదైనా మిరపకాయలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. సో నేను నెక్స్ట్ వీడియో నేను మీకు కంటిన్యూ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనము అంతా కూరాకు చల్లినారనమాట. అమ్మ ఇంకా రాలేదు, వర్షానికి వచ్చింది లైట్గా. ఇదంతా కూరాకు. బాయ్ కదా పెద్దమ్మ. ఇదంతా కూరాకు అండ్ అట్లనే ఇదంతా టమోటా చెట్టు అన్నమాట. సో వీడియో ఇది గైస్, మాది వీడియో అయితే ఇది గైస్. సో నేను చూపించాను కదా మా టమోటా చెట్లు, అట్లనే వంకాయ చెట్లు. ఇవన్నీ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై. బై చెప్పు. బై బై.